సో గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ అయితే కొంచెం వరకు హాట్ టాపిక్ గా మారింది. నర్సాపురం మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ గారిని ఎప్పుడైతే పార్టీని సస్పెండ్ చేశారో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారని ఒక మాట కూడా ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్టింగ్ ఉద్యమం అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీతో మింగిలై ఉన్న వ్యక్తి సడన్ గా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టడమే ప్రధాన కారణమా? ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మురళీ గారు, ఎలా ఉన్నారు? ఉద్యమం అప్పటి నుంచి కూడా తెలంగాణ పార్టీతో, కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో మీకున్నటువంటి అనుబంధం అందరికీ తెలుసు, అప్పటి నుంచి ఉన్నారు. సో ఏంటి అసలు ఇప్పుడు ఎప్పుడైతే మిమ్మల్ని బయట నుంచి సస్పెండ్ చేశారు, ఈ పార్టీని సస్పెండ్ చేశారన్న వార్త అయితే బయట సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఏం చెప్తారు అసలు? టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు తెలంగాణ సాధించుకోవాలని అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరూ కూడా తెలంగాణ రావాలని పోరాటం చేశారు. ప్రెస్ మీట్ పెట్టడమే ప్రధాన కారణమా అంటే కుటుంబ పాలన అని బయట వినిపిస్తోంది. మీరు కూడా కొన్ని సంవత్సరాలు అయితే టీఆర్ఎస్ పార్టీతో మింగిలే ఉన్నారు. అడిగినాం చాలా సార్లు. ప్రతి పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది, అంతర్గతంగా మాట్లాడుకునేది. అంటే మరి ప్రెస్ మీట్ పెట్టిన కారణంగా సస్పెండ్ చేస్తారు అంటే మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చేశారంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత ఈ నరసాపురంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీ అభివృద్ధి కూడా తెలుసు, మీరేంటో కూడా తెలుసు. మీపై ఎంతవరకు నమ్మకం ఉంది? ప్రజల యొక్క సపోర్ట్ మీకుందనుకోవచ్చా, లేదంటే పార్టీ వైపు ఉందనుకోవచ్చా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టకమోలు, టీఆర్ఎస్ పార్టీ లేకమోలు కూడా నర్సాపూర్ ప్రజలు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించింది, 5 సార్లు గెలిపించింది. టీఆర్ఎస్ పార్టీ నన్ను కొత్తగా గెలిపించింది ఏం లేదు. అయినా సరే నేను ఈరోజు కూడా నర్సాపూరే కాదు, మిగతా నియోజకవర్గాలైనా సరే ఇప్పటికి ఏ ఎమ్మెల్యే రాజీనామా చేసినా సరే నేను ఒక బీసీ బిడ్డగా, బడుగు బలైన వర్గాల బిడ్డగా పోటీ చేస్తా సిద్ధంగా ఉన్నా. ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు సిద్ధంగా ఉంటే రాజీనామా చెప్పియండి, నేను పోటీ చేస్తాను. Subscribe చేయండి. Subscribe to. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.